నేడు ఆరవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం 2024-25 గ్రాంట్స్ డిమాండ్స్ పై చర్చ. డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ ప్రతినిధిని ఎన్నుకోనున్న సభ్యులు. నేడు బీజేపీ నేతల వర్క్షాప్. కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై నియోజకవర్గాల వారీగా బీజేపీ పాదయాత్ర. డిసెంబర్ మొదటి వారం నుంచి బీజేపీ పాదయాత్రలు, సభలు. ఏడు సంగారెడ్డి జైలుకు బీజేపీ నేతలు. వగచర్ల దాడి ఘటన నిందితులతో ములాఖాత్. నిందితులను పరామర్శించనున్న డీకే అరుణ, ఈటల కొండ విశ్వేశ్వరరెడ్డి. నేడు ఢిల్లీలో ఎస్సీఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీని కలవనున్న లగచర్ల బాధితులు. పోలీసులపై ఫిర్యాదు చేయనున్న బాధిత కుటుంబ సభ్యులు. మహారాష్ట్రలో ఇవాళ సాయంత్రానికి ముగియనున్న ప్రచారం. నవంబర్ 20 పోలింగ్, 23 ఫలితాలు. మణిపూర్లో రాజకీయ అనిశ్చితికి దారితీస్తున్న అల్లర్లు. ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారుల దాడులు. బీరేన్ సింగ్ సర్కారుకు ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు. ఫాక్స్కాన్ ఎయిర్బస్ను గుజరాత్కు తరలించారని కామెంట్. మహారాష్ట్ర యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపణ. కేరళలో అంబులెన్స్కి దారివ్వని కారు యజమాని. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ హార్న్ మోగిస్తున్నా పట్టించుకోని కారు యజమాని. లైసెన్స్ రద్దు చేసిన కేరళ ట్రాఫిక్ పోలీసులు. 2.5 లక్షల జరిమానా. స్థిరంగా బంగారం వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 69,340, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 75,640, కిలో వెండి ధర 99,000 రూపాయలు. దేశంలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన. ఇవాళ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయన్న ఐఎండి. ఇవాళ ఆన్లైన్లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనున్న టీటీడీ. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు. రాజమండ్రిలో గోదావరి నది వద్ద భక్తుల కిటకిట. కార్తీక సోమవారం సందర్భంగా పుణ్యస్నానాలు. శివనామస్మరణతో మార్మోగుతున్న నదీ తీరం.